హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శేషుని. సో టుడే వీడియో టాపిక్ కనుక పవర్ ఎలక్ట్రికల్ వెహికల్. ఇది ఒక స్టార్టప్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో రీసెంట్గానే మన కాకినాడలో అయితే ఈ కంపెనీ అనేది లాంచ్ అయింది. జగన్నాథపురం బ్రిడ్జి డౌన్లో చూసుకుంటే ఇక్కడ షోరూమ్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. సో ఈ కంపెనీ నుంచి మనకి ఎలక్ట్రికల్ బైక్స్ అండ్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ కూడా రాబోతున్నాయి. సో త్వరలోనే మనకి అన్ని ఏరియాలో కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేయబోతున్నారు. సో మీకు డీలర్షిప్లు కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఎవరైనా డీలర్షిప్ల కోసం కూడా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక మీకు ఫోన్ నెంబర్స్ అనేవి వస్తుంటాయి. సో వాటి ద్వారా అయితే మీరు డీలర్షిప్ ఎలా తీసుకోవాలి, ఏటీ అనేది కూడా మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్ చూసుకుంటే కనుక ఈ కంపెనీ నుంచి ఒక కొత్త ఎలక్ట్రికల్ బైక్ అయితే లాంచ్ అయింది. దీని బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి, డెలివరీస్ అనేవి అక్టోబర్ నుంచి అయితే వస్తుంటాయి. సో ఈ బైక్ పేరు చూసుకుంటే కనుక మనకి పీ స్పోర్ట్స్ అన్నమాట. సో ఈ బైక్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ప్రైస్ ఎంత, అండ్ దీని యొక్క రేంజ్ ఏంటి, అండ్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇలాంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ ఇంకా ఈ వెహికల్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్ కింద అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరైతే నాతో అయితే చాట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వెహికల్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఇంక వెహికల్ యొక్క లుకింగ్ విషయానికి వస్తే కనుక మనకి స్పోర్టివ్ లుక్లో అయితే మనకైతే కనిపిస్తుంది. మంచి స్టైలిష్ డిజైన్ అయితే దీని అయితే డిజైన్ చేశారు. అండ్ హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే కనుక మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి గుడ్ లుకింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా టే ల్యాంప్ విషయానికి వస్తే కనుక ఎల్ఈడి టే ల్యాంప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సిగ్నల్ ఇండికేటర్స్ చూస్తే కనుక మీరు చూడొచ్చు, మంచి యూనిక్ లుక్లో అయితే నాకైతే కనిపించింది. చాలా బాగా అట్రాక్ట్ అయితే చేస్తుంది నాకు ఎల్ఈడి సిగ్నల్స్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే కనుక మనకి టూ వేరియంట్స్ అవైలబుల్గా ఉంది, పీ స్పోర్ట్స్ అని అండ్ పీ స్పోర్ట్స్ ప్లస్ అని చెప్పేసి ఈ రెండు వేరియంట్లు అయితే అవైలబుల్గా ఉంది. రెండు వేరియంట్ మధ్య ప్రైస్ విషయానికి వస్తే కనుక 30,000 దాకా అయితే డిఫరెంట్ ఉంటుంది. సో ఈ 30,000కి మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ బ్యాటరీ కెపాసిటీ అండ్ రేంజ్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ చెప్పుకుందాం. ఇంకా ఈ వెహికల్ యొక్క కలర్స్ విషయానికి వస్తే కనుక మనకి త్రీ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. అవి చూసుకుంటే కనుక మనకి రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ అండ్ అంతేకాకుండా బ్లాక్ కలర్లో అయితే మనకైతే అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ అయితే మీరు చూస్తుంది రెడ్ కలరు, నన్ను బాగా అట్రాక్ట్ చేసింది కూడా ఈ రెడ్ కలర్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే కనుక మనకి ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్లో ఏ ఫీచర్స్ అయితే ఉంటాయో అన్ని ఫీచర్స్ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. సో హై వేరియంట్లో అయితే మనకి బ్లూటూత్ ఆప్షన్ అనేది ఉంటుంది, లో వేరియంట్లో అయితే బ్లూటూత్ ఆప్షన్ అయితే ఉండదు. దీనికి ఒక యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఈ యాప్ ద్వారా మనం వెహికల్ అనేది కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ మిగతా ఫీచర్స్ కూడా చూసుకుంటే కనుక మనకి బైక్ ఫాల్ అలర్ట్ అయితే ఉంటుంది అండ్ ఎమర్జెన్సీ కాల్ ఆన్ యాక్సిడెంట్ అంటే మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇది మనకి ఎమర్జెన్సీ కాల్స్ అయితే అలర్ట్ అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా జియో ఫెన్సింగ్ ఉంటుంది, యాంటీ డెఫ్ట్ అలర్ట్ అయితే ఉంటుంది, రియల్ టైమ్ బైక్ లొకేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఫీచర్స్ దీంట్లో అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది రిమోట్ కంట్రోల్ కీతో కూడా మనకైతే అందుబాటులో ఉంది. ఇక స్పీడోమీటర్ విషయానికి వస్తే ఫుల్ డిజిటల్ స్పీడోమీటర్తో వస్తుంది. ఇది మనకి స్పీడోమీటర్ అండ్ ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్, రియల్ టైమ్ రేంజ్ అండ్ అన్నీ కూడా ఈ డిజిటల్ మీటర్లో అయితే మనకైతే కనిపిస్తాయి. ప్రజెంట్ ఈ డిజిటల్ మీటర్ అయితే ప్రోటోటైప్లో వస్తుంది, మీకు ఒరిజినల్ డిస్ప్లే అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. సో ఈ రకంగా అయితే మనకి ఫీచర్స్ అనేవి అండ్ డిస్ప్లే కూడా ఈ రకంగా అయితే మనకైతే ఉంటుంది. చాలా మంచి బ్యూటిఫుల్ ఫీచర్స్ అయితే దీంట్లో ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మోటార్ విషయానికి వస్తే కనుక మోటార్ యొక్క పవర్ చూసుకున్నాక 3000 వాట్స్ దాకా అయితే పవర్ అయితే ఉంటుంది. అండ్ పీక్ పవర్ చూసుకున్నాక 6500 వాట్స్ దాకా అయితే పీక్ పవర్ అయితే ఉంటుంది. ఇది 4 సెకండ్స్లో 40 కిలోమీటర్స్ స్పీడ్ని అయితే అందుకుంటుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే కనుక లో వేరియంట్ చూసుకుంటే కనుక మనకి 2.88 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఇది 150 కిలోమీటర్ల దాకా అయితే రేంజ్ అయితే ఇస్తుంది. ఇంకా హై వేరియంట్ చూసుకుంటే కనుక మనకి 4.32 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఇది 210 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. దీంట్లో చూసుకున్నా మనకి 3 మోడ్స్ అని ఉంటాయి, ఎకో మోడ్, స్టాండర్డ్ మోడ్, టర్బో మోడ్ అని ఉంటుంది. ఎకో మోడ్లో 45 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుంది, స్టాండర్డ్ మోడ్లో 65 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుంది అండ్ టర్బో మోడ్లో చూసుకుంటుంటే కనుక 85 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఇంకా ఈ బ్యాటరీ యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే కనుక మనకి 4 అవర్స్ దాకా అయితే ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. అండ్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే కనుక 72 వాట్స్ 40 ఆంపియర్ లిథియం అయాన్ బ్యాటరీతో అయితే వస్తుంది. ఇంకా మిగతా విషయాలు చూసుకుంటే కనుక సస్పెన్షన్ విషయానికి వస్తే కనుక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రియల్ సైడ్ చూసుకున్నాక అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నాక 220mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఆఫ్ రోడ్లో కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ వెయిట్ విషయం చూసుకున్నాక 115 కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. సో రియల్ సైడ్ చూసుకుంటే సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మోటార్ తోటి ఇది
అయితే మనం జస్ట్ బ్రేక్ పట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా మనకి కంట్రోల్ అయితే అవుతుంది. సో ఈ ఫీచర్ అనేది ఎస్పెషలీ నాకు బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా టైర్స్ విషయానికి వస్తే కనుక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి 110x17 ఇంచెస్ అయితే ఫ్రంట్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 140x70 16 ఇంచెస్ బ్యాక్ టైర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ వెరీ గుడ్ లుకింగ్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ కూడా మనకి గ్రిప్ అనేది చాలా బాగుంటుంది టైర్స్ విషయానికి వస్తే కనుక. అండ్ వారంటీ విషయానికి వస్తే కనుక మనకి మోటార్కి కంట్రోల్కి చూసుకుంటే కనుక 1 ఇయర్ వారంటీ దాకా వస్తుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే కనుక 3 ఇయర్స్ లేదా 100,000 కిలోమీటర్స్ దాకా అయితే వారంటీ అయితే ఇస్తారు. అండ్ బ్యాటరీ లైఫ్ చూసుకుంటే కనుక 5 ఇయర్స్ దాకా బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. ఫైనల్లీ ప్రైస్ విషయానికి వస్తే కనుక మనకి పీ స్పోర్ట్స్ చూసుకుంటే కనుక మనకి 1,45,000 అక్షోర్ ప్రైస్గా ఉంది. అదే పీ స్పోర్ట్స్ ప్లస్ చూసుకుంటే కనుక 1,75,000 దాకా ఉంది. అండ్ రిజిస్ట్రేషన్తో చూసుకుంటే కనుక ఇంకొక 10,000 to 20,000 దాకా ఎక్స్ట్రా అయితే అవుతుంది. సో ప్రైసెస్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు అడ్రస్ అది చెప్పడం అయితే జరిగింది కదా, లేదా డీలర్షిప్ ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, లేదా నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. మన కాకినాడలోనే అడ్రస్కి అయితే నేనైతే మీకైతే డీలర్షిప్ షాప్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు కొంచెం టైం ఉందనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బై బై, సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.